దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రే నమ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందిన వారు అవుతారు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ మాసం అంతా మీకు అంత అనుకూలంగా అయితే ఉండదు ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్య విషయ పరంగా పెద్దలతో సంబంధ విషయాల పరంగా మీకు సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది మీ వ్యాపార వ్యవహారాలు చాలా మందగొండిగా సామాన్యంగా కొనసాగుతాయి ధనాదాయం కూడా అన్ని వర్గాల వారికి అంటే సింహరాశికి సంబంధించిన అన్ని వర్గాల వారికి సామాన్యంగా ఉంటుంది ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళ వివాహ ప్రయత్నాలు విఫలమవుతాయి ఉద్యోగ జీవనంలో శ్రమ అధికంగా ఉంటుంది అట్లాగే మీరు పనిచేసే చోట మీకు నిరాశాపూరిత వాతావరణం అయితే ఏర్పడుతుంది పదిహేడవ తేదీ వరకైతే అంతగా అనుకూలత అయితే ఉండదు చివరి వారం నుంచి శుభయోగం కలిగే అవకాశం అయితే ఉన్నది ప్రయత్నపూర్వక కార్యసిద్ధి అయితే ఏర్పడుతుంది మీరు ఏ పని చేసినా మనస్సు పెట్టి కొంచెం జాగ్రత్త వహించి చేయడం వల్ల మంచి అవకాశాలు పొందే అవకాశం ఉందన్నమాట ఇక మీకు చివరి వారంలో మానసిక చికాకులు అనేవి తగ్గుతాయి ఇక ఈ మాసంలో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగ ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వాళ్ళకి అకారణంగా మాట పడడం నిందలు పడే అవకాశం ఉంది కాబట్టి చేసే పని అందు కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం వివాహ ప్రయత్నాలు అనేవి విఫలమవుతాయి ఉద్యోగ జీవనంలో అధిక శ్రమ ఉంటుంది ఇదేనండి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు సింహరాశి వారి రాశి ఫలాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం